हाय फ्रेंड्स, नेनु मी वैबीएस। ई रोजु मा पाठशालालो हिंदी दिवस अदेनंडी जातीय भाषा दिनोत्सवं जरिगिंदंडी। ई दिनोत्सवंकि विद्यार्थुलंदरू हिंदीलोने माट्लाडि वाळ्ळ प्रेजेंटेशन चेयडं जरिगिंदंडी। आ वीडियो चाला अद्भुतंगा वच्चिंदंडी। अदि एला जरिगिंदो ओक्कसारि चूडंडि। हमारे सामाजिक शास्त्र के अध्यापक जी पी श्रीनिवास राव जी का हार्दिक स्वागत है। सामाजिक शास्त्र के अध्यापक जी श्री जीवी सत्यनारायण जी का हार्दिक स्वागत है। अंग्रेजी शास्त्र के अध्यापक जी श्री के सूर्य नारायण जी का हार्दिक स्वागत है। अंग्रेजी शास्त्र के अध्यापक जी जी वेंकटेश्वर राव जी का हार्दिक स्वागत है। अध्यापक जी श्री जी हरिबाबू जी का हार्दिक स्वागत है। अध्यापिका जी श्रीमती पी झांसी रानी का हार्दिक स्वागत है। भौतिक शास्त्र के अध्यापिका जी श्री वी वी सूर्य नारायण मूर्ति जी का हार्दिक स्वागत है। तेलुगु भाषा के अध्यापक जी श्री के संपत कुमार जी का हार्दिक स्वागत है। अध्यापक जी श्री के स्वर्णराज जी का हार्दिक स्वागत है। व्यायाम शिक्षा के अध्यापिका जी श्रीमती सीएम श्रवणाम्बर जी का हार्दिक स्वागत है। तेलुगु भाषा के अध्यापिका जी श्रीमती एस पद्मजा जी का हार्दिक स्वागत है। नारायण जी का हार्दिक स्वागत है। हिंदी भाषा के अध्यापिका जी श्रीमती ए ज्योति स्वरूपा जी का हार्दिक स्वागत है। प्रार्थना गीत से कार्यक्रम प्रारंभ करेंगे। हे प्रभु आनंददाता ज्ञानहमको दीजिए, शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए। लीजिए हमको शरण में हम सदाचारी बने। हे प्रभु आनंददाता ज्ञानहमको दीजिए, निंदा किसी की हम किसी से भूल कर भी ना करे। ईशा कभी भी हम किसी से भूल कर भी ना करे। हे प्रभु आनंददाता ज्ञान हमको दीजिए, सत्य बोले झूठ त्याग मेल आपस में करे। प्रेम से हम गुरुजनों की नित्य ही सेवा करें, प्रेम से हम संस्कृति की नित्य ही सेवा करें। हे प्रभु आनंददाता ज्ञान हमको दीजिए, शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए। हमारे प्रधान अध्यापक जी को निवेदन करती हूँ कि वे दो शब्द कहकर अनुग्रहित करें। ओके, मरी उपाध्याय विद्यार्थी विद्यार्थुलंदरिकी कूडा हिंदी भाषा दिनोत्सव शुभाकांक्षलु। मरी మన హిందీ మేడం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, ఎందుకంటే ఈ అమ్మాయి చక్కగా
మరి హిందీలో అందరినీ ఆహ్వానించింది. ఈ అమ్మాయి అంత స్పీడ్ గా మాట్లాడదాం అనుకోలేదు. మరి ఫస్ట్ ఫార్మెట్ లో ఎందుకంటే క్వశ్చన్ వస్తుంది. చాలా చక్కగా మాట్లాడింది. మరి ఆ రకంగా మాట్లాడడం అందరూ కూడా నేర్చుకోవాలి. ఓకే, మరి మనకి త్రిభాషా సూత్రం అని ఒకటి ఉంది మనకి. అంటే ప్రతి వాళ్ళు కూడా మూడు భాషలు నేర్చుకోవాలి. ఒకటి ప్రాంతీయ భాష, రెండవది జాతీయ భాష, మూడవది అంతర్జాతీయ భాష. ప్రాంతీయ భాష అంటే మన మాతృభాష అనమాట. అంటే ఏ రాష్ట్ర వాళ్ళు ఆ రాష్ట్ర భాష మాట్లాడుతుంది అనమాట, అది ప్రాంతీయ భాష అంటాం. ఓకే, మనం ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళం కాబట్టి మనం తెలుగులో మాట్లాడుకుంటాం, అది మన మాతృభాష. సో తెలుగులోనే మనం మాట్లాడుకోవాలి. మన రాష్ట్రాల్లో ఉన్న సేపు కూడా, లేకపోతే మనం ఒకరికి మన భావాలను, మన మనసులో ఉన్నటువంటి భావాలను వ్యక్తపరచాలంటే మన మాతృభాషలో చక్కగా మనం వ్యక్తపరచవచ్చు. మరి ఆ భాషను వ్యక్తపరచడం ద్వారా మన ఎదుటి వాడి నుంచి ఆశించినటువంటి ఫలితాన్ని మనం వాళ్ళ దగ్గర నుంచి పొందవచ్చు అనమాట. ఇక రెండవది జాతీయ భాష. మరి హిందీ భాషని జాతీయ భాషగా గుర్తించారు ఎప్పుడో తెలిసింది. మార్నింగ్ చెప్పాను కదా మీ అందరికీ కూడా, 14 సెప్టెంబర్ 1949. ఇది మన రాజభాష అనమాట. దీని యొక్క దీనిని దేవనాగరి లిపి అంటారు. అంటే మేడం గారు మళ్ళీ చెప్తారు, మళ్ళీ అని చెప్పేస్తే మేడం గారు చెప్తారు. అందుకని దీన్ని దేవనాగరి లిపి అంటాం. మరి హిందీ భాషని తెలుగు భాషను అయితే మనం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా మాట్లాడతాం. మరి హిందీ భాషను తీసుకున్నట్లయితే మన భారతదేశంలో ఏ మూలకైనా హిందీ మాట్లాడతారు. మీరు భారతదేశంలో ఏ మూలకైనా మీరు వెళ్ళి, అంటే పుణ్యక్షేత్రాలు కానివ్వండి లేదా ఉద్యోగ రీత్యా కానివ్వండి, ఎక్కడికైనా వెళ్ళారు, మీరు భారతదేశంలో ఏ మూలకైనా వెళ్ళారనుకోండి, మీకు హిందీ వస్తే చాలా చక్కగా జీవించవచ్చు. అక్కడ మీరు హిందీ వస్తే హ్యాపీగా వెళ్ళొచ్చేయచ్చు, మొత్తం భారతదేశం అంతా తిరిగొచ్చు. ఎందుకంటే ఎక్కువ హిందీ భాషను మాట్లాడేవాళ్ళు ఉన్నారనమాట మన భారతదేశంలో. తెలుగు, మన తెలుగు రెండు రాష్ట్రాలు తెలుగు, మరి ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఉన్నారు అక్కడక్కడ తెలుగు మాట్లాడే మన ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళే. ఉదాహరణకి కర్ణాటక, కర్ణాటకలో కూడా తెలుగు మాట్లాడతారు, అంటే వాళ్ళు మన ప్రాంతం నుంచి వెళ్ళారు కాబట్టి. ఓకే, అదే హిందీ తీసుకున్నట్లయితే హిందీ అయితే మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా హిందీ మాట్లాడేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి తెలుగు తర్వాత తప్పనిసరిగా ప్రతి వారు కూడా హిందీ భాషను నేర్చుకోవాలి. హిందీ రాయడం రావాలి, హిందీ చదవడం రావాలి, హిందీ మాట్లాడడం రావాలి. చక్కగా మరి అమ్మాయి చూడండి ఎంత అందంగా మాట్లాడిందో. మరి అదే రకంగా మరి ప్రతి విద్యార్థి కూడా, ప్రతి స్టూడెంట్ కూడా హిందీ మనం మాట్లాడడం ఎక్కడి నుంచో మనం నేర్చుకున్నట్లయితే మరి మన భవిష్యత్తు అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. మరి కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా హిందీ భాషను నేర్చుకోండి చక్కగా. మరి హిందీ పరీక్షలు ఉన్నాయి, మేడం గారిని అడగండి ఎప్పుడైనా చెప్తారు. హిందీ పరీక్షలు కనుక మీరు పాస్ అయిన అన్ని రకాల పరీక్షలు, చాలా రకాల పరీక్షలు ఉంటాయి, అవన్నీ పాస్ అయినట్లయితే మీరు హిందీ టీచర్గా కూడా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంది. వాటి గురించి మీకు ఏమైనా సమాచారం కావాలంటే మన హిందీ మేడం గారిని అడిగితే చెప్తారు ఆ పరీక్షల గురించి. మరి అవన్నీ నేర్చుకుంటే మనకి హిందీ బాగా వస్తుంది, హిందీ బాగా వస్తే మన భవిష్యత్తు కూడా చక్కగా ఉంటుంది అనమాట. అర్థమైందిగా? కాబట్టి తప్పనిసరిగా హిందీని నేర్చుకోండి, అందరూ కూడా హిందీ చదవండి, హిందీని రాయండి. హిందీ అంటే అది కష్టమైన భాష అని మాత్రం మీరు ఎప్పుడు అనుకోవద్దు, అది చాలా సులువైన భాష. దాని మీద మనం కాస్తంత కాన్సన్ట్రేషన్ చేస్తే, దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే చక్కగా నేర్చుకోవచ్చు అనమాట. आप सभी को हिंदी दिवस की हार्दिक शुभकामनाएं. मैं वी दीपक 9वीं कक्षा में पढ़ता हूँ. अब हिंदी दिवस के महत्व के बारे में कुछ भाषण बोलने के लिए यहाँ पर खड़े हुए. हिंदी ने दुनिया भर पहचान दिलाई है. हिंदी भारत ही नहीं, दुनिया भर के कई देशों में हिंदी बोली जाती है. और हिंदी इंग्लिश और मंदारिन भाषा के बाद विश्व के तीसरे सबसे ज्यादा बोलने के लिए भाषा है. इस भाषा पर केंद्र प्रभुत्व के और केंद्र सरकार हिंदी भाषा को वैश्विक स्तर करने के लिए 10 जनवरी को हर साल विश्व हिंदी दिवस मनाने जाते हैं. और इस हिंदी दिवस को देश के साथ मनाने के लिए 14 सितंबर को हर साल देश के हिंदी दिवस मनाने जाते हैं. हिंदी भाषा को भारत के बाहर देश के 20 देश के अधिक देश के
बोली जाती है और हमारे भारत देश में सब सरकार कार्यालयों और सरकारी या प्राइवेट विद्यालयों में हिंदी अधिकारी भाषा है। इस अधिकारी भाषा हो भाषा को 14 सितंबर 1945 को राजभाषा के गौरव ने दिया है। धन्यवाद। कहानी सुनने के लिए सातवीं कक्षा छात्रा सह चमलिया जी का मेरे नाम अमूल्या है। खट्टे अंगूर की सिहाना कहानी। जंगल में एक सियार जा रहा था। उससे अंगूर का बाग दिखाती थी। यह अंगूर ऊंचाई पर लगे थे। उनके कहानी दुनते अंगूर ऊंचाई पर लगे थे। एक अट्टे अंगूर कहकर साहस से चल गया। धन्यवाद। हिंदी दिवस के बारे में भाषण देने के लिए पी वेनिला। हमारे भारत देश में प्रतिवर्ष 14 सितंबर को हिंदी दिवस मनाया जाता है। हिंदी भारत की राजभाषा है। हिंदी दिवस हिंदी को सम्मान देने का एक शानदार तरीका है। हिंदी भाषा बहुत सरल सहल और सुगम है। हिंदी को 14 सितंबर 1939 को राजभाषा का दर्जा मिला। हिंदी भारत में सबसे अधिक बोली जाने वाली भाषा है। राजभाषा भी हिंदी भाषा है। धन्यवाद। आठवीं कक्षा से फल अपने बारे में बताने के लिए आ रहे हैं। मैं सेब हूँ। मैं लाल रंग में मिलता हूँ। वेरी गुड। और ये कहानी सुनने के लिए ए अक्षरा आ रही है। मेरा नाम अक्षरा है। शाम चिट्टिया एक दमंडी शाम था और चिट्टियों की बिल में डूबना चाहा। चिट्टियों के रोकने की कोशिश की। सबने चिट्टियों पर हमला किया। सभी चिट्टियों ने शाम को काट कर मार डाला। इस तरह चिट्टियों ने बुद्धिमानी से शक्तिशाली शत्रु को मार डाला। धन्यवाद। Thank you.
त्रिचूर। मेरे नाम मनीष है। आज 14 सितंबर हम हिंदी दिवस मना रहे हैं। इस शुभ अवसर पर आप सभी को हिंदी दिवस की हार्दिक शुभकामनाएं। 14 सितंबर 1949 को हिंदी भाषा को राजभाषा का दर्जा मिला। हिंदी भारत देश में सबसे अधिक बोली जाने वाली भाषा है। हिंदी एक सरल भाषा है जिसे कोई भी आसानी से पढ़ सकता है और लिख सकता है। हिंदी भाषा भारत देश का गौरव और एकता का प्रतीक है। धन्यवाद। जय हिंद। जय भारत। सभी को मेरा नमस्कार। मेरा नाम तरुण है। हमारे भारत देश में प्रति वर्ष 14 सितंबर हिंदी दिवस मनाया जाता है। हिंदी भारत की राजभाषा है। हिंदी भाषा बहुत चमक है। राजभाषा का मेरा हिंदी भारत में सबसे अधिक लोग से बोलते हैं। हिंदी हमारे देश की संस्कृति और संस्कार का प्रतिबिंब है। सभी अध्यापकों को मेरा धन्यवाद। आठवीं कक्षा के बच्चे हिंदी के महत्व के बारे में बताने आ रहे हैं। मेरे प्यारी बेटी है। मेरे प्यारी बेटियों कहा है हाँ। మేరా రామ్ తెలుగు హై నమస్కారం నువ్వు ఎలా ఉన్నావు గట్టిగా మాట్లాడమ్మా సంస్కృతి హై నమో నమః భవతి కథం హస్తి मेरा नाम मराठी है। नमस्कार तू कसा आहेस मेरा नाम पंजाबी है। सक्रिया का तुम्हारी की हार है। आप सब ठीक है लेकिन अन्य प्यारी बेटी का है। अब तो मेरी प्यारी बेटी और अब तो मेरी प्यारी और दुलारी बेटियां है। फिर भी हिंदी तो सबसे मेरी प्यारी बेटियां है। हाँ भारतीय स्वतंत्रता संग्राम में देश के एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई। यह काम हिंदी से ही साध्य हो सका। महात्मा गांधी अपने सभाओं में प्रवचन बहुधा हिंदी में ही दिया करते थे। हिंदी में मुझे आजादी दिलाने में बुक सेवा की भारतीय संविधान ने चौदह सितंबर के राजभाषा के रूप में गौरवित किया है। आओ बेटी बैठो। Thank you.
భారత దేశంలో చాలా భాషలు ఉన్నాయి, చాలా భాషలు ఉన్నాయి కదా. మరి హిందీయే భారత మాతకి ఎందుకంత ప్రియము అంటే, భారతీయ స్వతంత్రతా సంగ్రామంలో హిందీ అందరినీ కూడా, భారతీయులందరినీ కూడా ఒకే తాటిపైకి తీసుకొచ్చి అందరినీ కూడా కలిపే ప్రయత్నం చేసింది. 1918 నుంచి కూడా మహాత్మా గాంధీ గారు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా హిందీని అప్పటికే దేశ భాషగా గుర్తించి ఆ భాషలోనే మన కార్యకలాపాలు అన్ని జరగాలి, అందరూ మనం అందరూ ఒకళ్ళు ఒకళ్ళు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఆ భాష అవసరం ఉందని చెప్పి వాళ్ళు గుర్తించి అప్పటి నుంచి హిందీలోనే మాట్లాడేవారన్నమాట. అందువల్ల నాయకులే కాదు ప్రజానీకంతో పాటు హిందీ కూడా స్వాతంత్రోద్యమంలో తన వంతు పాత్ర నిర్వహించింది. అందువల్లే 1949 సెప్టెంబర్ 14వ తేదీన హిందీని రాజభాషగా గౌరవాన్వించడం జరిగింది. రాజభాషకి రాష్ట్ర భాష, జాతీయ భాషకి తేడా ఉంది. రాజభాష అంటే ఏంటంటే అఫీషియల్ లాంగ్వేజ్ అనమాట. మన భారతదేశానికి సంబంధించిన కార్యకలాపాలు అంటే అడ్మినిస్ట్రేషన్ కానీ, ట్యాక్స్లు కానీ, ట్రేడ్స్ కానీ, మంత్రిత్వ శాఖ కానీ, లేదా ఏ వ్యవహారాలైనా సరే హిందీ భాషలో మాత్రమే కార్యకలాపాలు అనేవి జరపబడతాయి అనమాట ఇంగ్లీష్తో పాటు. అందువల్ల ఈ రోజు హిందీ భాషకు గౌరవం కలిగినందుకు గాను ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 14న రాష్ట్రీయ హిందీ దివస్ గా మనం అందరం కూడా జరుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. चाकी से बाल गीत गाने के लिए आ रहे हैं सिक्स क्लास स्टूडेंट। काटी काटी पे घोड़ा, घोड़े की दुम में जमा रहा दौड़ा 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 घोड़ा दुम उठा के दौड़ा दौड़ा पहुंचा चौक में, चौक में तनाई घोड़े जी की हजाम जो बनाए टकबक 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 दौड़ा 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 घोड़ा दुम उठा के दौड़ा मछली जल की रानी है जीवन मुस्का पानी है हाथ लड़ाओ तो डर जाएगी बाहर निकालो तो मर जाएगी पानी में डाली तो टहल जाएगी पानी में डाली तो टहल जाएगी बरसा पानी रिमझिम रिमझिम के ले आओ मिलकर हम मेघ रास्ता गट 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 मोर रास्ता चम 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 मेंढर बोला टट 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 लगता नहीं मुझे हबड़ बरगे सारे ताज लिया नाच रहे मिलता तातया गर्मी आई मौसम हुआ गरम तेज चले पंखा टक टक टम गर्मी आई मौसम हुआ गरम तेज चले पंखा टक टक टम आम पके हमने खाए खूब साले खट्टे मीठे पापा लाए आइसक्रीम मम्मी लाए कुल्फी दादाजी नानियन पानी दादी ठंडा नींबू पानी गर्मी आई मौसम हुआ गरम तेज चले पंखा टक टक टम गर्मी आई मौसम हुआ गरम तेज चले पंखा टक टक टम तितली आई रंगी बिरंगी तितली आई मीना आजा नीली पीली तितली आई नीली पीली तितली आई तितली आई रंगी बिरंगी तितली आई नील गगन से उड़ती आई फूलों का रस पीने आई फूलों का रस पीने आई तितली आई तितली आई रंगी बिरंगी तितली आई ना 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 ला 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 आलू का चालू बेटा कहाँ गए थे बैनंगे ठोकर में सो रहे थे बैनंगे लत मर रो रहे थे मम्मी ने प्यार दिया हंस रहे थे पापा ने पैसे दिया नाच रहे थे भैया ने लड्डू दिया खा रहे थे चल मेरे घोड़े चल 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 तिंगिना ते
चल चल सांगा तीन तक चल 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 सकती का ते चल 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 धन्यवाद आप सभी को मेरा नमस्कार। मेरा नाम विश्व तेजा है। हमारे भारत देश में प्रति वर्ष 14 सितंबर को हिंदी दिवस मनाया जाता है। हिंदी भारत की राजभाषा है। हिंदी भाषा बहुत सरल सहज और सुलभ है। हिंदी को 14 सितंबर 1949 को राजभाषा का मेला हिंदी भारत में सबसे अधिक लोग से बोलते हैं। हिंदी हमारे देश की संस्कृति और सरकार का प्रतिबिंब है। सभी अध्यापकों को धन्यवाद। जय हिंदी जय भारत। मैम हरीश भाषण देने का आमंत्रित। आप सभी को मेरा नमस्कार। मेरा नाम हरीश है। मैं कक्षा 7 में पढ़ते हूँ। आज 14 सितंबर हम हिंदी दिवस मना रहे हूँ। सबसे पहले आप सभी को हिंदी दिवस को सब शुभकामनाएं। हिंदी हमारा देश को शान है। 14 सितंबर 1949 को हिंदी भाषा को राजभाषा का दर्ज मिला। हिंदी भारत में सबसे अधिक बोले जाने वाले भाषा है। हिंदी एक सरल भाषा है। जान किए वो से सबसे लोका है। धन्यवाद। जय हिंदी जय भारत। कोई भी नहीं दसवीं कक्षा नहीं छोड़ दिया। क्यों नहीं छोड़ दिया? తెలుగులో ఆడువారే కానీ పాడువారు ఆడువారునా మాట్లాడువారు లేరు అన్నమాట. జయశ్రీ కహాని సునానే मेरा नाम जयश्री है। एक शेर और चूहा। एक शेर था, एक दिन वह सो रहा था। एक चूहा उसकी मित्र खराब की। शेर उस अपने पंजा को पहना। चूहे की विनती पर शेर ने उसे दया कर को उसे ये छोड़ दिया। एक बार शेर जाल में फंस गया। चूहे ने उसने जाल को काट कर उसे बचाया। दोनों सबसे मित्र बन गया। धन्यवाद। छोटे बच्चे गाते हैं। तितली गुड़ी उड़ना सकी बस में चढ़ी सीट न मिली तो रोने लगी। ड्राइवर ने बोला आजा मेरे पास। तितली बोली हट बदमाश मेरा गाय है पाप। तितली गुड़ी उड़ना सकी। फ्लाइट में चढ़ी सीट न मिली तो रोने लगी। खरगोश ने बोला आजा मेरे पास। तितली बोली हट बदमाश मारा गए पास। चुचू करती आई चरिया रंग बिरंगी प्याया चरे घूम के आया। ओके मेरी
మేడం గారు నిన్న కాక మొన్న హిందీ దివస్ చేస్తానని చాలా సింపుల్ గా చేసేస్తానండి ఏమనకండి కొద్దిగా చేస్తానని అన్నారు ఆవిడ. నేను నేను ఉదయం అయితే నేనే కావాలని చాలా ఘనంగా చేస్తాను మేడం గారు అన్నాను. అన్నదానికంటే ఘనంగా చేశారు. మరి ప్రతి వాడు చక్కగా హిందీలో మాట్లాడుతున్నారు, చక్కగా హిందీ చూసు చూడకుండా చూడకుండా చక్కగా మాట్లాడుతున్నారు, చూసి కూడా చక్కగా మాట్లాడుతున్నారు. అందుకే హిందీ భాష ఇది ఏక్ సుందర్ భాష, ఏక్ సుందర్ అండ్ సరళ భాష. హిందీ ఇంగ్లీష్ కలిపి కూడా ఓకే. కాబట్టి హిందీని మనం చక్కగా నేర్చుకోవాలి. చూసారు హిందీ భాష ఎలా, వాళ్ళందరూ చక్కగా హిందీలో మాట్లాడుతుంటే మీరందరూ ఎంత శ్రద్ధగా విన్నారో చూసారా, ఆ భాషలో ఉన్నటువంటి గొప్పదనం అనమాట అది. అర్థమైన అందరికి ఆ భాషలో ఉన్న గొప్పదనమే మిమ్మల్ని అందరిని కామ్గా కూర్చోబెట్టేట్టుగా చేసింది. మరి చక్కగా హిందీని అందరూ చక్కగా నేర్చుకోండి. మరి తదుపరి కార్యక్రమం ఏంటంటే మేడం గారు గిఫ్ట్ తీసుకొచ్చారు, మీ అందరికీ గిఫ్ట్ ప్రజెంట్ చేస్తారంట. సో ఒక్కొక్కరు వస్తారు ఈ కార్యక్రమాన్ని వాళ్ళిద్దరూ నిర్వహిస్తారు. कविता का प्रयोगिता में प्रथम स्थान सिक्स्थ क्लास तेजा नागश्री, सेकंड प्राइज यू रितिका, सेकंड प्राइज सीएच काव्यश्री, పోయం ప్రెసెంటేషన్ సెవెంత్ క్లాస్ ఫస్ట్ ప్రైజ్ పి జయశ్రీ. టీ మహిదర్ సెకండ్ ప్రైజ్. హిందీ సెవెంత్ క్లాస్ ఫస్ట్ ప్రైజ్ పి మహిదర్. హిందీ రీడింగ్ సెకండ్ ప్రైజ్ ఏ అక్షర సెవెంత్ క్లాస్. హిందీ రీడింగ్ ఎయిత్ క్లాస్ ఫస్ట్ ప్రైజ్ టి రమ్య. ఎయిత్ క్లాస్ హిందీ రైటింగ్ ఫస్ట్ ప్రైజ్ జీ పి రైటింగ్. పోయం రీడింగ్ కే హారిక ఫస్ట్ ప్రైజ్. ఓకే సార్. నైన్త్ క్లాస్ పోయం సెకండ్ ప్రైజ్ పి వెన్నెల. హిందీ క్లాస్ ఫస్ట్ ప్రైజ్ వి దీప. హిందీ రైటింగ్ సెకండ్ ప్రైజ్ కే హారిక సెకండ్. టెన్త్ క్లాస్ హిందీ రీడింగ్ ఫస్ట్ ప్రైజ్ హేమ జయ రమ.
हाथी के पक के हिंदी राइटिंग 10th क्लास पी सत्यश्री फर्स्ट प्राइज सत्यश्री फर्स्ट प्राइज सेकंड प्राइज यस रावणी ज्योति संतोष नायडू वर्षिता सिक्स्थ क्लास सेवेंथ क्लास पार्टिसिपेंट्स पी हरीश सी एच अमूल्य ए अक्षरा पी जयश्री सी एच अमूल्य के देवकी चांदनी एम हरीश एम तरुण विश्वदेव हिंदी मैडम गारे गिफ्ट प्रदान हिंदी दिवस भाषण मी दीपक कहानी सुनने सीए चमूल्य भाषण पी वेनला महिदर अक्षरा हरीश विश्वतेजा तरुण सिक्स्थ क्लास फ्रूट्स सिक्स्थ क्लास फ्रूट्स మాట్లాడకండి అమ్మాయి సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ అమ్మాయిలు మరి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన హిందీ మేడం గారికి మరి పాఠశాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే అభినందనలు కూడా భాషపై ఉన్నటువంటి మేడం గారికి ఉన్నటువంటి మక్కువ మరి ఏమైనా సార్ చక్కటి కార్యక్రమం చేయాలన్నటువంటి ఆ మేడం గారు నిర్ణయించుకుని మరి చక్కగా మీ అందరికీ కూడా మంచి బహుమతులు ఇచ్చారు అలాగే మీ అందరికీ చక్కగా మంచి ప్రాక్టీస్ ఇచ్చి చక్కగా మరి మాట్లాడే విధంగా పాటలు పాడే విధంగా మరి కథలు చెప్పే విధంగా మరి మిమ్మల్ని అందరినీ తయారు చేశారు మరి హిందీ భాషలో మరి మీరందరూ కూడా చక్కగా మంచి విషయాలు తెలుసుకున్నారు ఈరోజు మరి హిందీ భాషని బాగా నేర్చుకోండి చదవడం ప్రారంభించండి చక్కగా చదవండి మరి మళ్ళీ సంవత్సరం ఎందుకంటే ఘనంగా మరి మేడం గారి చేతుల మీదుగానే ఎందుకంటే ఘనంగా చేద్దాం ఓకే అప్పుడు కూడా చక్కగా మరి ఇప్పుడు మన హారిక అంత చక్కగా మాట్లాడింది మరి అదే రకంగా ఎక్కువ మంది మాట్లాడే విధంగా తయారవ్వండి అర్థమైందా చాలా బాగా మాట్లాడింది మరి ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది ఓకే మరి అదే రకంగా మరి ఆ రకంగా మరి అందరూ కూడా మాట్లాడడం నచ్చుకుంటుంది చాలా బాగుంటుంది చాలా అందంగా ఉంటుంది మరి మనకి కార్యక్రమాలు జరుగుతుంటాయి కదా ఇక్కడ మరి గ్రామ ప్రజలు వస్తూ ఉంటారు గ్రామ పెద్దలు వస్తారు వచ్చినప్పుడు ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తాం అప్పుడు చక్కగా మన హారిక లాంటి వాళ్ళని ఇక్కడ నిలబెట్టి మరి ఆ భాషలో వాళ్ళ చేత మనం మాట్లాడేస్తే హిందీలో ఇద్దరు ఇంగ్లీష్లో ఇద్దరు తెలుగులో ఇద్దరు అలా చక్కగా మాట్లాడినట్లయితే మరి మన గ్రామస్తులందరికీ కూడా మీ తల్లిదండ్రులందరికీ కూడా మరి చదువు ఎలా చదువుతున్నారో ఇక్కడ ఏ రకమైనటువంటి పాఠాలు చెప్తున్నారు ఏ విధంగా పాఠాలు బోధిస్తున్నారు ఉపాధ్యాయులు అందరూ అనేటువంటి విషయం తెలుస్తుంది కాబట్టి అటువంటి కార్యక్రమాలు చెప్పిన తర్వాత తప్పనిసరిగా పేరెంట్స్ని పిలుద్దాం ఆ పేరెంట్స్ ముందు మరి వీళ్ళందరూ చక్కగా మాట్లాడి వినిపిస్తారు అందరికీ కూడా ఓకే మరి కార్యక్రమాన్ని నెక్స్ట్ మేడం గారు మాట్లాడతారు కార్యక్రమాన్ని జరుపుకోవడానికి అనుమతించినందుకు గాను హెచ్ఎం గారికి
మిగతా టీచర్స్ అందరూ కూడా ఇవాళ ప్లీజ్ కొంచెం మాకు పిల్లలు పంపించండి అనగానే అందరూ కూడా ఇవాళ పంపించారని వెళ్ళిన స్టాఫ్ మెంబర్స్ అందరికి కూడా నా ధన్యవాదాలు. నెక్స్ట్ శ్రావణి మేడం గారు థ్యాంక్ యూ అండి, మీకు స్పెషల్ థ్యాంక్ యూ. ఇవాళ మనకి నేను అప్పటికప్పుడు అనుకున్నాను నాకు చిన్న డ్రాయింగ్ వేసి పెట్టమంటే డ్రాయింగ్ కూడా వేసి పెట్టారు నారాయణ గారికి. అంతేకాకుండా ముఖ్యంగా మీకు ఎందుకంటే అసలు మొన్న అనుకున్నా నేను స్క్రిప్ట్ రాసి ఇచ్చాను, ఇవాళ ప్రిపేర్ అయిపోయి వచ్చేసారు. ఇంకో విషయం అండి, ఎం హరీష్ ఉన్నాడండి ఒకసారి లేనా, ఈ అబ్బాయి హిందీ స్పీచ్ ప్రిపేర్ అయిన వాళ్ళందరూ వాళ్ళే రాసుకొచ్చారండి, ఎవరికి కూడా నేను రాసిలేదు. ఈ అబ్బాయి అయితే ఇందాక కొంచెం తప్పులు అవి చెప్తున్నాడు, నేను ఏం చేశానంటే చదవలేకపోతున్నావు కదా అన్న కొంచెం తెలుగులో రాసిస్తానంటే తెలుగులో వద్దండి నేను హిందీలో రాసుకునే చదువుతాను. స్పీచ్ ప్రిపేర్ అయిన వాళ్ళందరూ కూడా హిందీ దేవనాగరి లిపి భాషలో మాత్రమే చదువుకున్నారండి, తెలుగులో రాసుకోలేదు ఎవరు. నేను అస్సలు నాకు వద్దండి నేను హిందీలోనే చదువుతానన్నాడు. మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. మేడం గారు మరి కార్యక్రమాన్ని మనం జనగణమనతో ముగిద్దాం.